ఈరోజు మన వార్డు మన సమస్యల్లో భాగంగా ఆరో డివిజన్లో ఉన్నాం. ఆరో డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దిలీప్ కుమార్ గారితో ఉన్నాం. ఆయన అడిగి తెలుసుకుందాం ఈ వార్డులో సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్యల మీద వారు ఏ విధంగా పోరాటం చేస్తున్నారు అనేది తెలుసుకుందాం. దిలీప్ గారు చెప్పండి, మీరు ఫస్ట్ టైం రాజకీయాల్లోకి రావటం, రాజకీయాల్లోకి వచ్చాక మీరు గతంలో కూడా ఈ వార్డులో టీడీపీ ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వంలో ఉండగా ఏ కార్యక్రమాలని పూర్తి చేశారు, ప్రజలకు హామీ ఇచ్చింది ఏవి పూర్తి చేయలేకపోయారు, మీరు చూసిన ఏంటి? మేము 2014 ఎన్నికలప్పుడు నేను యాక్టివ్గా ఏం తెలుగుదేశంలో ఒక అభిమాని తప్ప యాక్టివ్గా ఉండేవాడిని కాదు. కొన్ని కారణాంతరాల వల్ల ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ గారు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆవిడ రాజకీయాల్లోంచి విరమించుకోవటం వల్ల కొల్లు రవీంద్ర గారు నా క్లాస్మేట్ అవ్వడం వల్ల అతని ప్రోత్బలంతో నేను రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. ఆయన నాకు ఇంట్రెస్ట్ లేదు అని అన్న కూడా ఆయన ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దుట్టా నాకున్న బంధుత్వం వల్ల నీకు ఎక్కువ మంది బంధుత్వం ఉంది కాబట్టి ఇక్కడ ప్రజల సమస్యలు నీకు తెలుసుకుంటా ఈజీగా ఉంటుంది కాబట్టి నువ్వు మాకు చేరవేటా కన్నా ఒక వారధిలాగా ఉపయోగపడతావు కాబట్టి నువ్వు నీలాంటి వాళ్ళు ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆయన ఎంకరేజ్ చేశారు. సరే నేను కూడా మా లొకాలిటీని అభివృద్ధి చేసుకుంటాకు కానీ ఇది ఒక అవకాశం లాగా ఉంటుంది. ఇది చూస్తేనేమో పట్టపగల 12 గంటలు కూడా పాములు తిరిగేటువంటి ఏరియా ఇది గతంలో. మరి అన్ని వార్డులతో పోల్చుకుంటే ఇది శివారు వార్డు, ఇది ఉన్నత ఆదాయ వర్గాలు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, అలాగే ఈ కడుపేద వాళ్ళు మధ్య మిడిల్ క్లాస్ చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక్కడ ఈ ఉన్నత ఆదాయ వర్గాల వాళ్ళు ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళు ఏ రోజు కూడా సమస్యల కోసం పోరాటం చేసేవాళ్ళు కాదు. మామూలుగా మంత్రి గారు కానీ రాజకీయ నాయకులు దృష్టి తీసుకెళ్ళడం తప్ప వాళ్ళ దగ్గర ఎక్కువగా తిరిగేటటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఎక్కువగా రోల్ గోల్డ్ బిజినెస్ వ్యాపారస్తులు వీళ్ళు క్యాంపులకు వెళ్ళడం రావడమే తప్ప వాళ్ళ యొక్క మౌలిక సదుపాయాల కోసం రాజకీయ నాయకుల చుట్టూ తిరిగి చేయించుకునేటువంటి అలవాటు వీళ్ళకి లేదు. ఇవన్నీ నేను పరిగణలో తీసుకుని రవీంద్ర గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత వారు కూడా అంచులంచులుగా ఈ వార్డుకి చాలా ప్రయారిటీ ఇచ్చి సుమారు 2 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ తాగునీటికి విపరీతమైన కొబ్బరితోట ఏరియాలో మంచినీటికి విపరీతంగా ఇబ్బంది ఉండేది. వారిని వార్డు దగ్గర తీసుకొచ్చి ఈ సమస్యను అంతా ఆయన దృష్టికి తీసుకెళ్తే ఆయన వెంటనే స్పందించి అమృత పథకంలో మంచినీటి పైప్ లైన్ల పథకం మొట్టమొదటిగా బందర్లో ఈ వార్డు నుంచే ప్రారంభం చేసి ఇక్కడి నుంచి పైప్ లైన్ లేచేయబిట్టకి శంకుస్థాపన చేశారు. అలాగే ఆయన అన్ని వార్డులోనూ ఒక 500 మీటర్ల నుంచి 1000 మీటర్లు ఇస్తే ఇక్కడ 2700 మీటర్లు పైప్ లైన్ వేయించడం జరిగింది. బందర్లో ఏ వార్డులోనూ లేనంత కాన్సన్ట్రేటెడ్ పైప్ లైను మా కొబ్బరితోట ఏరియాలో వేయించడం జరిగింది. అలాగే గాంధీనగరం కూడా పైప్ లైన్ వేయాల్సి ఉంది. ఈ కొబ్బరితోట ఏరియాలో వేసినటువంటి పైప్ లైన్లకి మెయిన్ లైన్ కనెక్షన్ ఉంటాయి, అప్పుడు జరగల మెయిన్ లైన్ కనెక్షన్ ఇచ్చినట్టయితే మేము చేసిన పని ఏంటి, ఫలితం ఏంటి అనేది ఇవాళ తెలిసేది. ఆ మెయిన్ లైన్ కనెక్షన్ లేకుండా ఆపు కూర్చున్నారు. అట్లా ఇంకొక ప్రధాన సమస్య డ్రైనేజ్ సమస్య. ఈ డ్రైనేజ్ సమస్యను కూడా అమృత పథకంలో ఈ వార్డుకు మంజూరు కాకపోయినా సరే కూడా నిధులు రవీంద్ర గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయన తోడ్పాటుతో టౌన్లో మంజూరైనటువంటి నిధులను కొంతవరకు ఇక్కడ డైవర్ట్ చేసి 60% ఇక్కడ డ్రైనేజ్ దీన్ని చేయగలిగాము. ప్రధానంగా సిమెంట్ రోడ్లు, అసలు కొబ్బరి తోటలో సిమెంట్ రోడ్లు అంటే వేసిన దానికి అంకురార్పణ చేసిందే తెలుగుదేశం ప్రభుత్వం. జనభూమి పథకం కింద మొట్టమొదటిసారిగా సిద్ధార్థ స్కూల్ బజార్ వేసింది తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే 2014 కొల్లు రవీంద్ర గారు అధికారంలో వచ్చిన తర్వాత అప్పుడు కౌన్సిలర్ వాణి గారు పట్టుబట్టి జలాభాష సెంటర్ నుంచి కొబ్బరి తోట నడిబొడ్డిన సిమెంట్ రోడ్డు వేయించారు. అలాగే వాణి గారు ఉన్నప్పుడే రవీంద్ర టవర్స్ సిమెంట్ రోడ్డు మంజూరు చేసి వెళ్ళారు. అలాగే సొసైటీ దగ్గర ఎంపీ గారి నిధులతో సిమెంట్ రోడ్డు మంజూరు చేయించారు. ఆ తదుపరి నేను వచ్చిన తర్వాత తోట వెట్ల గోపాల్ గారి రోడ్డు, అట్లాగే అయిందనాచార్య గారి ఇంటి పక్కన ఒక సిమెంట్ రోడ్డు వేయించాము. మౌలికంగా చూసుకుంటే 70% సిమెంట్ రోడ్లు మా హయాంలో కంప్లీట్ చేసి మిగిలినటువంటి రోడ్లకు కూడా 14th ఫైనాన్స్ నిధులు మంజూరు చేసి ఉన్నాము. ఆ తదుపరి ఈ ప్రభుత్వం వచ్చింది అయ్యే నిధులతో వీళ్ళు రోడ్లు వేశారు తప్ప వీళ్ళు కొత్తగా 1 రూపాయి తీసుకొచ్చి ఈ వార్డు అభివృద్ధికి కేటాయించింది లేదు, ఈ సమస్యలు పరిష్కారం చేసింది లేదు. అలాగే 44 లక్షల రూపాయలతో వడ్డీరంగారావు గారి పేరు మీద బ్రహ్మపురంలో పార్కు శాంక్షన్ చేయించాం. 85% పనులు పూర్తయినాయి, కేవలం 15% పనులు పూర్తిగా దాన్ని పూర్తి చేసి దాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొస్తే ఎంతో సౌలభ్యంగా ఉండేది. దాంట్లో జిమ్ ఎక్విప్మెంట్ కూడా పెట్టించాం. ఇవాళ అన్నీ తుప్పెక్కిపోయి పాడైపోతున్నాయి తప్ప ప్రజలకు అందుబాటులోకి రాలేదు. ఇప్పుడు ఇంత ఇదిగా ఉన్నటువంటి వార్డుని ఒక స్థాయికి తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. అట్లాగే 40 సంవత్సరాల నుంచి చాలా కాలం నుంచి డ్రైవర్స్ కాలనీలో వాళ్ళ ఇళ్ల పట్టాల కోసం చాలా తీవ్రతీవ్రంగా కృషి చేసి విసిగి వేసారిపోయి ఉన్నారు వాళ్ళు. అటువంటి ఇళ్ల పట్టాల సమస్యని కొల్లి రవీంద్ర గారి తోడ్పాటుతో ఆ 23 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇంకొక ప్రధాన సమస్య ఏంటంటే మూడుగుళ్ళు వెనకమాల కొంతమందికి ఇళ్ల పట్టాలు ఇప్పించడానికి ప్రయత్నం చేశాము, అది మాకు సమయం సరిపోకపోవటం వల్ల జరగలేదు.
కొంచెం సమయం ఉన్నట్టయితే ఎలక్షన్ గనుక సెకండ్ స్పెల్ లో గనుక థర్డ్ స్పెల్ లో జరగాల్సింది మనకే ఫస్ట్ స్పెల్ లో జరగడం వల్ల మాకు టైం ల్యాప్స్ అయిపోయి అది చేయలేకపోయాం లేకపోతే ఆ ఇల్లపట్ట సమస్య కూడా అయిపోయి ఉండేది అట్లాగే ఎంకపర ఏరియాలో పైప్లైన్ లేయించట కోసం ఇక్కడ పైపులు పెడితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పైప్లైన్ అన్ని కూడా ఇక్కడి నుంచి పైపులు తీసుకెళ్లిపోయారు తప్ప అక్కడ కొత్తగా పైప్లైన్ లేయలేదు ఇంకా మేము చెప్పిన అంటే కూడా ఇవాళ వాళ్ళు చేసేయంటూ కూడా ఏం కనిపిస్తుంది మేము చెప్పిన మా హయాంలో వచ్చిన డబ్బులతో వాళ్ళు పనిచేయటమే తప్ప ఇక్కడ వీళ్ళు చేసిందంటే అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నట్టు నేను ఇంచుమించుకు ఇక్కడే బందర వరలక్ష్మి పాలిటెక్నిక్లో నేను పాలిటెక్నిక్ చదువుకున్నాను 88 నుంచి నేను ఈ ఏరియాలోనే ఉన్నాను మా అత్తగారి ఏరియా కూడా ఇక్కడే అవటం బంధుత్వం కానీ నేను ఇక్కడే ఈ ఏరియాలోనే గత 25 సంవత్సరాల నుంచి ఈ ఏరియాలో ఉండటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద కానీ వీటన్నిటి మీద కూడా నాకు మంచి అవగాహన ఉంది అలాగే రేపు కనుక నేను గెలిస్తే ఇక్కడ నేను చేయగలిగేటువంటిది ఏంటి అంటే ఏం చేస్తారని చెప్పాడు ప్రధానంగా పైప్లైన్లకి వీళ్ళు కనెక్షన్లు ఇవ్వకుండా ఆఫ్ చేస్తారు మెయిన్ లైన్కి పైప్లైన్ కనెక్షన్ ఇవ్వడం ఇంకా మిగిలినటువంటి మురుగునీటి పారుదల సమగ్ర మురుగునీటి పారుదల చేయాలి అక్కడ ఒకటైనా అక్కడైనా కట్టి ఇటు ఇంటర్ కనెక్షన్ లేకుండా ఆఫ్ చేస్తారు వాటిని కనెక్షన్లు ఇవ్వాలి జిల్లా పరిషత్ గోడ పక్క ఉంటే కూడా పెద్ద మురుగు తటాకం ఉంది దాన్ని ఇమీడియట్గా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ కలెక్టర్ ఆఫీస్ వెనకమాల జిల్లా పరిషత్ బ్యాక్ సైడ్ అసలు పగలు కూడా నడవలేని పరిస్థితులు పాములు ఇవన్నీ ఉంటున్నాయి దాన్ని రెక్టిఫై చేస్తాము నవరత్నాలు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి ప్రజలకి అతి దగ్గర అవ్వాలని ఆ సంక్షేమ పథకాలని ముందడుగు వేయాలని చెప్పి చేపట్టారు ఆ నవరత్నాల గురించి మీకు ఎంతవరకు అవగాహన ఉంది ఈ వార్డులో ఎంతవరకు ప్రజలకు అయి చేరుతున్నాయి ఇప్పుడు నవరత్నాలు అని చెప్పుకుంటాకే తప్ప పేరు గొప్ప ఊరు దెబ్బ తప్ప ఇప్పుడు ఇసుక సమస్యని కృత్రిమ సమస్య సృష్టించారు ఇప్పుడు ఒక పని గనక ఒక కూలి పని గనక ఒక సెంటరింగ్ అతను కానీ ఒక రాడ్ బెండింగ్ మేస్త్రి కానీ ఒక తాపి మేస్త్రి కానీ కూలికి వెళ్తే రోజుకి 700 రూపాయలు కూలి తెచ్చుకునేటువంటి వాడికి నువ్వు పని లేకుండా చేసి అమ్మఒడి నాన్నబుడ్డి ఇవన్నీ ఇవ్వటం వల్ల అతనికి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి మీరు కనుక ఇవ్వగలిగితే ఈ నవరత్నాలతో ప్రజలు అసలు ఏ పని చేసుకునేవాడు కూడా కాయ కష్టం చేసుకునే ఎవడో కూడా కూర్చుని ఖాళీగా తిందామని చెప్పి ఎవడో ఆశపడ్డు బేసిక్గా తన కష్టాన్ని తను నమ్ముకుని పని చేసుకుంటారు తప్ప ఏదో ప్రభుత్వం ఫ్రీగా 10,000 ఇస్తుంది 20,000 ఇస్తుంది అట్లాగే మీరు అమ్మఒడి అన్నారు అమ్మఒడి కాపు మహిళ వంటరి ఇట్లాంటివన్నీ ఒక పథకానికి ఒకసారి ఎలిజిబుల్ అయితే రెండోసారి వాళ్ళకి ఇవ్వట్లేదు ఇప్పుడు రిపీటెడ్గా ఏమి రావట్లేదు సో ఒకసారి మాత్రమే ఒక ఎలిజిబులే అంటున్నావు దీనివల్ల నువ్వు పేరుకేమి ఊరిని అందరికీ ఇస్తున్నాను అంటున్నావు దీంట్లో ఏముంది ఆ తర్వాత అసలు నువ్వు జనాలకు కావాల్సింది ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి వాళ్ళ ఆదాయ మార్గాలను పెంపొందిస్తే కనుక మీ ప్రభుత్వ పథకాల కోసం ఎవరు ఆచారు ఇప్పుడు మీరేం చేస్తున్నారు ట్యాక్స్ పేయర్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకెళ్ళి పేదవాళ్ళకి ఇస్తున్నామని చెప్పి చేశారు పది దాంట్లోనూ అవినీతి జరుగుతుంది ఇప్పుడు రూట్ లెవెల్కి ఏమి వెళ్ళట్లేదు కదా ఇక్కడ ఏం జరుగుతుంది మళ్ళీ అందులో వివక్ష ఎవరైతే మీకు లాయల్గా ఉంటారో ఎవరైతే మీ పార్టీకి అనుకూలంగా ఉంటారో వాళ్ళకి మాత్రమే చేస్తున్నారు పేదవాడికి పార్టీలు ఏముంటాయి కడుపు ఆకలితో ఉన్నవాడికి పార్టీ ఉండదు ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మీకు కావాల్సిన వాళ్ళకి మీ వరకే చేసుకుంటున్నారు దాని ఫలితం ఏంటనేది రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో చూస్తారు అయితే జగన్ గారి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది ఇళ్ల స్థలాలు ప్రతి ఒక్క పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఉన్నారు ఆ కాన్సెప్ట్ కరెక్ట్ అని అంటారా ఇప్పుడు పేదవాడికి ఇళ్ల స్థలం ఇవ్వడం అనేది హర్షించదగ్గ విషయం దాంట్లో ఎటువంటి డీవియేషన్ లేదు కానీ ఇక్కడ అసలు మౌలికంగా ఒక విషయం మర్చిపోతున్నారు అప్పటి ఇప్పటి ఉపరాష్ట్రపతి అప్పటి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కేంద్ర గ్రామీణాభివృద్ధి వెంకయ్యనాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుమారుగా 120,000 ఇళ్ళు 130,000 ఇళ్ళు మంజూరు చేశారు వాటి తాలూకానే G+3 హౌసులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించారు మన బందరు వరకు చూసుకుంటే సుమారుగా 4,400 ఇళ్ళు నిర్మాణం చేసుకున్నాయి అందులో 1,100 ఇళ్ళు ఒక 10 నుంచి 15% పనులు పూర్తి చేస్తే రెడీ టు ఆక్యుపేషన్ ఉన్నాయి అంటే సుమారుగా ఇక్కడ 6,600 ఇళ్ళు శాంక్షన్ అయినాయి 4,400 కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఇంకా 2,000 ఇళ్ళు స్థలం కోసం ఆగింది మీరు కనుక ఈ పథకాన్ని ఆపకుండా కంటిన్యూ చేసుకుంటే 6,600 మంది పేదవారు ఈ పాటికి గృహప్రవేశాలు చేసి ఉండేవారు కదా అట్లాగే ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు ఉండుంటే కదా డెఫినెట్గా మీరు ఇచ్చే ఇళ్ళ పథకాల్లో మీరు ఇచ్చేటువంటి సముద్రాల్లోనో మీరు ఇచ్చే చెరువుల్లోనో ఇల్లు వేసుకుని ఉండేవాళ్ళు కంటికి కనిపిస్తున్నాయి కదా మీరు ఎటువంటి భూములు సెలెక్ట్ చేసుకున్నారు ఇప్పుడు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కట్టినటువంటి నిర్మాణాలు కానీ వాటికి సేకరించినటువంటి భూమి కానీ ప్రజలకు కానీ అక్కడ ఉండే ఎవరండి ఆ ఇళ్లలోకి వెళ్ళేది కాయ కష్టం చేసుకుని పొట్టకూడు కోసం బజార్కి వచ్చి సెంటర్కి దగ్గరలో చూసుకుని పని చేసుకునే వాళ్ళు వాళ్ళని తీసుకెళ్ళి మీరు ఊరికి 10 కిలోమీటర్ల దూరం ఇస్తే అక్కడి నుంచి ఇక్కడికి ఆటోకి రావడానికి రోజుకి 70-80 రూపాయలు ఆడి ఖర్చు పెట్టిన ఆటోకి వచ్చి ఆడి పని ఆడికి ఇక్కడ పనికి రావాలంటే 8 గంటలకు ఆ ఊర్లోంచి బయలుదేరి రావాలి ఇవన్నీ అత్యంత సాధ్యమైన మేమనేది అండి అసలు ముందు 6,600 మందికి ఇచ్చేసేయండి
इच्छे तरह मिगनवांटे इंका क्रोतगे स्कीमें वाल मोतम आपसे मे इवा क्रोतगा असल वीट की बलहन वर्ग की बेदवार की हाउसिंग स्कीम की आद्यु अन्ना नंदमूरि तारक रामारावु भारत देश में मोटमोदारी गृह निर्माण पथका चपटिंदे तेलुगुदेश प्रभुत्म इवा इंटी लेते इल पटाल गुरी मेरुचारे तातक दग्गल ना अच्छे చివరగా మీరు చాలా కాన్ఫిడెంట్ గా అయితే ఉన్నారు రాబోయేది మా ప్రభుత్వమే ఈ వార్డులో జెండా ఎగరేస్తా అని చెప్తున్నారు ఖచ్చితంగా మీరు హార్ట్ఫుల్ గా చెప్పగలుగుతున్నారు అన్నమాట డెఫినెట్ గా అరే నా వరకు నేను మనస్ఫూర్తిగా నేను ఇక్కడ ప్రజలకు సర్వీస్ చేశాను రవీంద్ర గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఈ వార్డులో సుమారుగా 8 లక్షల రూపాయలు చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఇప్పించగలిగాను పేదవారికి ఎవరికి సహాయం కావాలన్నా సరే ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఎటువంటి రూపాయి ఆశించకుండా హార్ట్ఫుల్ గా సేవ చేశాను ప్రజలు సేవ చేసే వాళ్ళకి పట్టం కడతారు అనుకుంటాం తప్ప అవినీతికి అందలం ఎక్కిచ్చే వాళ్ళ పట్టం కడతారని చెప్పి నేనేమనుకోను గతంలో ఏం జరిగింది ఏంటనేది వాళ్ళు అనుభవిస్తున్నారు రాజా కాజా అని చెప్పేసి పిలుచుకున్నందుకు గాను బాబో అని చెప్పేసి వాళ్ళు దన్నాలు పెడుతున్నారు కాబట్టి నూటికి 100 రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం విజయం ఇక్కడ తెలుగుదేశం పురపాలక సంఘం అన్ని చేపడతం ఖాయం ఆరో డివిజన్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రమణ గారితో ఉన్నాం రమణ గారిని అడిగి తెలుసుకుందాం అసలు ఈ వార్డులో ఆయనకి కనిపించిన సమస్యలు ఏంటి ప్రభుత్వాలు ఎంతవరకు సమస్యలను తీరుస్తున్నాయి అన్నదాన్ని అడిగి తెలుసుకుందాం రమణ గారు నమస్తే మీరు ఫస్ట్ టైం రాజకీయాలకు రావటం అసలు ఎందుకని ఈ జనసేన పార్టీ రావాల్సి వచ్చింది మనకి చాలా పార్టీలు ఉన్నాయి అయినా సరే మీరు ఎందుకని జనసేన పార్టీ రావాల్సి వచ్చింది ఒక నీతిమంతుడు నిజాయితీమంతుడు అయిన పార్టీకి మనం ఎల్లవేళలా మనం తోడుండాలన్న ఆలోచనతో మనం చేయటం జరిగింది అయితే విషయం ఏంటంటే నాకన్నా ముందు చాలా మంది సీనియర్లు వార్డులో ఉన్నారు కానీ ఎవరకాళ్ళే కానీ ఇలాంటి రొచ్చు రాజకీయాలు ఈ రోజు వద్దని అనుకున్నారు నన్ను నీతికి నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి ఆయనకి అండాదండగా ఉండాలని మా నా వంతు పార్టీ తరపున జనసేన పార్టీకి వస్తం జరిగింది వార్డు సమస్యల మీద మనం ఎప్పటికప్పుడే స్పందిస్తాం జరుగుతుంది ఇక్కడి నుంచి అది సార్ మీరు ఈ వార్డులో చూసిన ప్రధాన సమస్యలు ఏంటి అంటే మీరు వచ్చాక వార్డులో తిరుగుతూ ఉన్నప్పుడు మీరు చూసిన ప్రధాన సమస్యలు ఏంటి వాటి గురించి మీరు ఎంతవరకు పోరాటం చేస్తున్నారు మీరు అడిగినట్టు వార్డులో సమస్య ఏంటి అంటే గత 15 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి వార్డుకి ఎవరూ కూడా కౌన్సిలర్లు గాని కార్పొరేటర్గా గాని ఎవరూ కూడా ఎక్కడ లేరు అయితే ఎవరకాళ్ళ నేను ఇన్ చార్జ్ అని చెప్పి తిరిగి ఆళ్ళ ప్రలోభాలు చేసుకోవడానికి ఆళ్ళ కాంట్రాక్టులు వాళ్ళని 100 మందిని తీసుకొని వచ్చి నేను ఇళ్ళ పట్టాలు ఇప్పిస్తా ఇప్పిస్తాను గతంలో ఒక ఆయన తెలుగుదేశం ఆయన తిరిగాడు ఇప్పుడు ఒక ఆయన వైసీపీ ఆయన తిరుగుతున్నాడు అభివృద్ధి అనేది అయితే మాత్రం వార్డులో ఎక్కడ ఏది జరగలేదు మొట్టమొదటిగా జరగలేదు జరిగింది అని పక్కన పెడితే మా వార్డుకు వచ్చేటప్పటికి ఎన్న పోస లాంటి మనుషులు వాటర్స్ వాళ్ళు ఎవరో కూడా ఎవరిని ఏది అడగరు మా అడిగే ఏరియా వచ్చేటప్పటికి స్లమ్ ఏరియా మూడుగుళ్ళు సెంటర్ ఒకటి ఉంది అట్లాగే డ్రైవర్స్ కాలనీ ఒకటి ఉంది మెయిన్ సమస్యలు మాకు ఇక్కడ ఉన్నాయి వాళ్ళు ఎప్పుడో గత 60-70 సంవత్సరాల నుంచి ఇల్లు వేసుకుని అక్కడే ఉంటున్నారు వాళ్ళు ఎవరికి కూడా ఎటువంటి పట్టాలు కానీ ఏది కానీ ఏ నాయకుడు ఏ ఇన్ఛార్జి కూడా ఈరోజు వరకు చేయలేదు అది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు అనే ఈ కార్యక్రమాల్లో ప్రజలకు ఎంతవరకు చేరుతున్నాయి అంటారు ఈ పర్టిక్యులర్గా ఈ ఆరో వార్డులో ప్రజలకు ఎంతవరకు ఈ నవరత్నాలను చేరవేస్తున్నారంటారు ఈ నవరత్నాలు అనేది వైసీపీ వాళ్ళకి తప్ప ఏ రత్నం ఎవరికీ అందట్లేదు అది జరిగింది అసలు వాటి గురించి మీకు ఎంతవరకు అవగాహన ఉందండి పెన్షన్ల విషయంలో కానివ్వండి లేకపోతే ఇళ్ల స్థలాల విషయంలో కానివ్వండి ఎంతవరకు ప్రజలకు తీసుకెళ్తున్నారు పెన్షన్ల విషయం అంటే ఇల్లు అంటే ఎప్పటికప్పుడే వాయిదా పడతా వస్తుంది అది ఇవ్వట్లేదు పెన్షన్ వచ్చేటప్పటికి ఒకటి వస్తే ఒకటి లేదంటున్నారు ఆ రకంగా ఉంది వార్డులో పరిస్థితి ఈ వాలంటరీ వ్యవస్థ ప్రతిష్టాత్మకంగా ఏర్పడుతూ వస్తుంది ప్రతి ఇంటికి కూడా ఈ పెన్షన్ అందించడం అని అలాగే రేషన్ రాకపోతే దానికి ఇంటిమేట్ చేయడం అని ఈ వాలంటరీ వ్యవస్థ సరైందంటారా కాదంటారా నేనైతే వాలంటరీ వ్యవస్థ సరైందని మాత్రం నేను అన్నా దానికి సొల్యూషన్ ఏంటంటే వాలంటరీ వ్యవస్థ కన్నా శానిటేషన్ వర్కర్స్ని పెంచుకుంటే చక్కగా డబ్బుడు 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టారు 70 ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టుకోవచ్చు ఆ రకంగా శానిటేషన్ చేసుకుంటే వార్డు డెవలప్ అవుద్ది కానీ ఈ రకంగా అయితే డెవలప్ కాదు చివరగా ఈ వార్డులో మీరు ఖచ్చితంగా గెలవగానే నమ్మకం ఉందా ఒకవేళ గెలిస్తే ఏ రకమైన కార్యక్రమాలు సమస్యలను ఎలా పరిష్కరించబోతున్నారు ఈ వార్డులో గెలుస్తామని నమ్మకం ఉందంటే నేను 100% గెలిచినట్టే వార్డు నిమిత్తంగా జై జనసేన తరపున మనం గెలిచినట్టే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఫేవరెట్లు ఉన్నారు ఫ్యాన్స్లు ఉన్నారు అభిమానులు అందరూ ఉన్నారు మేము గెలిచినట్టే నేను గెలిచాననే నమ్మకంతోనే నేను వార్డులో డెవలప్మెంట్ దేనికైనా కానీ నేను వెళ్తున్నా నేను గెలిచినట్టే
అయితే ఆయన ఏంటంటే చాలా ధీమాగా ఉన్నారు, గెలవటం కాదు ఆల్రెడీ గెలిచేశానన్న ధీమాగా ఉన్నారు. ఆయన గెలిస్తే కనుక వార్డు సంవత్సరం మీద పోరాడతాం చెప్తున్నారు. ఆరవ డివిజన్ వైఎస్ఆర్సీపీ వార్డు ఇన్ఛార్జ్ పర్ణం సతీష్ గారితో ఉన్నాం. ఆయన అడిగి తెలుసుకుందాం ఈ వార్డులో సమస్యలు ఏమున్నాయి, గత ప్రభుత్వంలో ఏమైనా కార్యక్రమాలు పెండింగ్ ఉన్నాయా, ఈయన వచ్చాక కార్యక్రమాలు ఏమన్నా పూర్తి చేశారన్నది అడిగి తెలుసుకుందాం. సతీష్ గారు చెప్పండి, మీరు ఈ వార్డు ఇన్ఛార్జ్గా ఉన్నారు వైఎస్ఆర్సీ పార్టీకి, మొట్టమొదటిసారి రాజకీయాల్లోకి వచ్చారు, అసలు మీరు రాజకీయాల్లో రావటం గల కారణం ఏంటి, ఎందుకు వచ్చారు? నమస్తే అండి. మాది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాదు. నాన్నగారు లేబర్ ఆఫీసర్గా చేస్తున్నారు. ఇక్కడ ఎన్జిఓస్ కాలనీలో మాకు 89లో మేము ఇక్కడ ఇల్లు కట్టుకు, మాకు నాన్నగారు సైట్ వస్తే ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇక్కడికి వచ్చాం. ఇక్కడ వచ్చినప్పటి నుంచి వార్డులో ఒకటిగా నాకున్న సమస్యల మీద సరే నేను కూడా వచ్చి అందరితో మమేకమై ఈ వార్డును అభివృద్ధి చేయాలని ధ్యేయంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఇక్కడ కేసీఎఫ్ పందిరి దగ్గర, వినాయకుడు ఉత్సవం దగ్గర తమ్ముళ్ళందరితో కలిసి నేను యాక్టివ్గా ఉంటున్నాం. నేపథ్యంలో గౌరవ మంత్రివర్యులు పేరు నాని గారిని 2-3 పర్యాయాలు వివిధ సమస్యలపై కలవడం జరిగింది. ఆయన రాజకీయ నాయకుడిగా సమస్యల పట్ల, పేదల పట్ల ఆయన చూపే చొరవ, వీటన్నిటికీ ఆకర్షితులనే రాజకీయాల్లోకి వచ్చాను. మీరు రాజకీయాల్లోకి వచ్చాక, పార్టీలోకి వచ్చాక మేము రావటం రావటం వైఎస్ఆర్సీ పార్టీకి వచ్చారు, నాన్నగారు అద్దరండి వచ్చారు. వచ్చాక ఈ వార్డులో మీకు కనిపించిన ప్రధాన సమస్యలు ఏంటి, వాటి గురించి ఏం చెప్తారు? ఈ వార్డులో రోడ్లు, అలాగే డ్రైనేజీ, వాటర్ పైప్ లైను పలు సమస్యలు ఉన్నాయి. 89లో ఇక్కడ వార్డులో ఉంటున్న వార్డుకి కాలనీ వాసుడిగా కొన్ని సమస్యల మీద నాకు పూర్తి అవగాహన ఉంది. అయితే గత ప్రభుత్వాలు కొన్ని కొన్ని పనులు చేయకపోవడం వల్ల ఈ కాలనీ వాళ్ళు అందరి తరఫున నేను కూడా అందరితో పాటు కలిసి వివిధ రాజకీయ నాయకుల్ని, ప్రజాప్రతినిధుల్ని ఈ సమస్యలపై కలవడం జరిగింది. అవేమీ పూర్తి కాలేదు. సో ఇప్పుడు నేను ఈ రాజకీయ నానిగారి పార్టీలో చేరి ఈ వార్డు ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత, అన్నయ్య ఈ వార్డులో మేము అనేక సమస్యల మీద గతంలో మంత్రి గారి, మాజీ మంత్రివర్యుల గారి దగ్గరికి వెళ్ళి ఉన్నాము, ఇలా అనేక పర్యాయాలు మేము తిరిగిన సమస్య పరిష్కారం కాలేదు కనుక ఈ వార్డులో వాళ్ళందరూ నేను ఎవరిని తీసుకురాను, ఈ సమస్యలు ఉన్నాయని చెప్పి నేను ఆయన్ని రిక్వెస్ట్ చేస్తే ఆయన అన్ని వార్డులకి 25 లక్షలు అలా ఇస్తున్నాము, మన వార్డుకి 6వ వార్డుకి 1 కోటి 40 లక్షల పైచిలుకు అమౌంట్ని నేను ఆయన్ని ఆయన మీద ఒత్తిడి తెచ్చి కానివ్వండి, లేకపోతే బతిమాలుకుని కానీ ఏదన్నా కానివ్వండి తెచ్చి వార్డును అభివృద్ధి చేయడం జరిగింది. దీనికి చేసింది ఏంటంటే 1568 మీటర్ల సీసీ రోడ్లు 11 బిట్లుగా మొత్తం నిడివి 1568 మీటర్లు 11 రోడ్లని వేయడం పూర్తి చే పనులు కూడా పూర్తి అయిపోవడం జరిగింది. అలాగే 370 మీటర్లు డ్రైనేజీ, గతంలో పెండింగ్ ఉన్న డ్రైనేజీలు ఇంకా చేయాల్సినవి కూడా చాలా ఉంది, అయిపోయింది అనుకోవట్లేదు, ఇంకా చేయాల్సింది కూడా చాలా ఉంది. వార్డులో డ్రైనేజీల సమస్య ఉంది. అన్నిటి మీద కూడా ఆయనకి చెప్పాను, నేను ఆయన దృష్టి పెట్టి అన్నిటిగా పరిష్కరించే దిశగా ముందుకెళ్తాను. అయితే ఈ వార్డు కూడా ఒక అఫీషియల్ వార్డులా కనిపిస్తుంది చాలామందికి, అలాగే లేబర్ ఏరియా కూడా కొన్ని ఏరియాల్లో ఉన్నాయి. ఈ గాంధీనగర్ కానివ్వండి, మీ కొబ్బరి తోట కానివ్వండి, అవటాకి అఫీషియల్ వార్డు అయినా వాటర్ సమస్య, డ్రైనేజ్ సమస్య అని ప్రధానంగా ఉన్న సమస్య అది. దాన్ని ఎంతవరకు మీరు పరిష్కరించగలిగారు, గత ప్రభుత్వంలో ఎంతవరకు వాటి మీద స్పందించగలిగారు? అదే గతంలో ఉన్న పెండింగ్ వల్ల డ్రైనేజీ ఇప్పుడు పూర్తి అవగాహనతో మనకి కలెక్టర్ ఆఫీసు వెనక వైపు జవహర్ పబ్లిక్ స్కూల్ దగ్గర నుంచి చిన్న వర్షానికి కూడా డియూ ఆఫీస్ వరకు, డ్రైవర్స్ కాలనీ వరకు వాటర్ నిలిచే పరిస్థితి ఉంది. దీనికి డ్రైనేజీ లింకులు మరియు 3 కల్వర్ట్లు, జిల్లా పరిషత్ వెనక వైపు 2 కల్వర్ట్లు, సిద్ధార్థ స్కూల్ వెనక వైపు 1 కల్వర్టు వేసి సీసీ రోడ్ నిర్మాణం జరిగితే ఈ సమస్య పూర్తిగా పరిష్కరించబడుతుంది. దాన్ని కూడా మంత్రి గారు, గౌరవ మంత్రి వారి దృష్టిలో పెట్టి ఉన్నాను. అది కూడా రేపో మాపో చేసే ఉద్దేశంలో ఉంది. ఇంకొక ప్రధాన సమస్య, మన పాండురంగా హై స్కూల్ దగ్గర నుంచి, మూడుగుళ్ళ సెంటర్ నుంచి ప్రసన్న మందిర్ మీదుగా చిలకలపూడి రింగు వరకు కూడా ప్రధాన డ్రైనేజీని, పెద్ద డ్రైనేజీని ఏర్పాటు చేయవలసి ఉంది. అది కూడా పూర్తయితే ఇంకా
మన వార్డులో ఇంటర్నల్ గా చిన్న చిన్న డ్రైనులు తప్పితే మేజర్ గా డ్రైనేజ్ సమస్య వర్షపు నీరు నిలిచే సమస్య పరిష్కరించబడుతుంది వాటర్ సమస్య మంచి నీళ్ళ గురించి చాలా వరకు గౌరవ మంత్రివర్యులు రూరల్ లో గాని అర్బన్ లో గాని మంచి నీళ్ళు అంటేనే పేర్ని గారి కుటుంబం గుర్తుకొచ్చే పరిస్థితి వాళ్ళు నాని గారికి మాత్రం పూర్తి అవగాహన మంచి నీళ్ళ సమస్యల మీద మంచి నీరు ఎక్కడికైనా గతంలో ట్యాంకర్లు వచ్చే పరిస్థితి ఉండేది 89 నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను చాలా ట్యాంకర్లు వచ్చి మేము పట్టుకున్నాం అన్నీ జరిగింది ఇవాల్ ట్యాంక్ అనేది లేదు సమస్యే లేదు లేకున్నా నాని గారు పరిష్కారం చేయగలిగారు ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అది కూడా అధిగమిస్తాం జగన్ గారు అత్యధిక ప్రాముఖ్యతతో కూడినగా నవరత్నాలను ప్రవేశపెట్టారు ఆ నవరత్నాల గురించి మీకు ఎంతవరకు అవగాహన ఉంది వార్డులో నవరత్నాలను ప్రజలకు ఎంతవరకు చేరవేస్తున్నారు జగన్ గారి ఆశయాలు పేరు నాని గారి ఆదేశాల మేరకు నవరత్నాలను మేము వార్డులో ప్రజలకు అందుబాటులో అందరికీ అవగాహన కల్పించి ఇళ్ల పట్టాలు కానివ్వండి ముఖ్యంగా ఫెన్షన్లు అది వరకు ఫెన్షన్లు వృద్ధులు కానివ్వండి వికలాంగులు కానివ్వండి మన కలెక్టర్ ఆఫీస్ ముందు గేట్ దగ్గర అక్కడికి వెళ్ళి వాటర్ ట్యాంక్ కింద పడిగాపులు కాసే పరిస్థితి ఉండేది ఈరోజు వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత బాగా ఇంటికి వెళ్ళి ఉదయాన్నే ఇంటికి వెళ్ళి లేపి ఫెన్షన్ ఇచ్చే పరిస్థితి వచ్చింది దానికి వార్డు ప్రజలందరూ ఈ ఫెన్షన్ దారులందరూ కూడా చాలా సంతోషించే పరిస్థితి ఉంది అలాగే నేను 294 ఇళ్ల పట్టాలు కొరకు అర్హులైన వాళ్ళందరికీ అర్జీలు పెట్టించడం జరిగింది వాళ్ళందరికీ మంజూరు చేయడం జరిగింది పట్టాలు కూడా వచ్చి ఉన్నాయి చిన్న చిన్న సమస్యల వల్ల అవి పట్టాలు జనాల్లో పంపిణీ చేయలేకపోయారు ప్రభుత్వ ఆదేశాల మేరకు అది ఎప్పుడైతే అప్పుడు చేస్తాము ఇంకా కూడా ఇంకా మిగిలి ఉన్న అర్హులు ఎవరైనా ఉంటే సచివాలయానికి వచ్చి పెట్టుకుంటే ఎన్ని ఉన్నాయో చూసి దాన్ని బట్టి గౌరవ మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్ళి దాన్ని కూడా సాధిస్తాము ఈ రెండు మేజర్గా అయితే నవరత్నాల్లో భాగంగా కాపు నేస్తాం 99 కాపు నేస్తాం మనం శాంక్షన్ చేసి లబ్ధిదారులకు అందించడం జరిగింది ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా మనం అప్లై చేసి ఉన్నాము రెండో విడత కూడా ఇచ్చే దృష్టిలో ఉంది చేదోడు 47 మందికి మనం అందించాము అలాగే ఫెన్షన్లు కూడా త్వరితగతిన అది వరకులా కాకుండా ఇప్పుడు ఒక నెలలో ఈ నెలలో ఫెన్షన్ పెట్టుకుంటే అంటే 60 ఏళ్ళు వయసు వచ్చిన వృద్ధులకి ఇప్పుడు పెట్టుకుంటే వచ్చే నెలలో పైవచ్చే నెలలో శాంక్షన్ చేసి వాళ్ళందరికీ అందించడం జరుగుతుంది జగనన్న విద్యా దీవెన ఆరోగ్యశ్రీ ఈ రెండు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాల్లో భాగంగా ఇప్పుడు కూడా ఇంప్లిమెంటేషన్ పూర్తి స్థాయిలో జరుగుతుంది ఆ చదువుకున్న వాళ్ళు కానివ్వండి దాంట్లో విద్యా వైద్యం అనేది ప్రధానం మనిషికి కావాల్సిన విద్యా వైద్యం ఆ రెండింటి మీద ఈ ప్రభుత్వం దృష్టి పెట్టింది అలాగే పౌష్టిక ఆహార పథకం అనేది కూడా చాలా గొప్ప పథకం ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ని చూడగలుగుతాం అమ్మ కడుపులో ఉన్న శిశువు దగ్గర నుంచి కూడా పౌష్టిక ఆహారం గర్భవతి దగ్గర నుంచి కూడా జగన్ గారు అందిస్తున్నారు ఇది చాలా మంచి పథకం అక్కడ నుంచి నెక్స్ట్ అంగన్వాడీ అక్కడ పౌష్టికాహారం అందిస్తున్నారు తర్వాత కొంచెం ఎదిగొచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ అమ్మఒడి తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ ఉన్నత విద్య చదువుకునే వరకు కూడా ప్రభుత్వం ఇలాగే విద్య ఉంటే మన ఆంధ్రప్రదేశ్ ఎంతో ముందుకెళ్తుందని చెప్పడానికి ఈ ప్రభుత్వం తరఫున పనిచేయడానికి కూడా గర్విస్తున్నాను నేను అయితే మీరు రాజకీయ కుటుంబం కాదు రాజకీయాల్లో మీ కుటుంబ సభ్యులు ఎవరు లేరు కానీ మీరు చక్కటి వ్యాపారం చేసుకుంటూ హాయిగా ఉండే మీరు రాజకీయాల్లోకి రావటం గల ముఖ్య కారణం ఏంటి అదే ఇందాక చెప్పినట్టుగా నేను వార్డులో ఒకటిగా సమస్యల మీద బాధపడుతూ సరే మనం కూడా ప్రజలకు సేవ చేద్దాం నాని గారి ఆశయాలు ఇలా ఉన్నాయి ఆయనతో ముందుకెళ్తే బాగుంటుంది ఆ ఉద్దేశంతో ఆయన అడుగుజాడలో నడిచి ప్రజలకి వార్డులో భగవంతుడి దయ వల్ల నాకు తినడానికి నలుగురికి పెట్టగలిగినంత ఉంది సంపాదించుకోవడానికైతే నేను రాజకీయాల్లోకి రాలేదు సేవ చేయడానికి నాని గారి ఆశయాల్లో ఆయన ఆదేశాలతో ముందుకెళ్ళడానికి రాజకీయాల్లోకి వచ్చాను వార్డులో ఖచ్చితంగా గెలవగలనే నమ్మకం కనిపిస్తుందా ప్రజల్లో స్పందన ఎలా ఉంది ఒకవేళ మీరు గెలిస్తే వార్డులో ఏ కార్యక్రమాలని పూర్తి చేస్తారని ప్రజలకు హామీ ఇస్తారు అంటే ఇప్పటి వరకు మొన్న నామినేషన్ వేసిన దగ్గర నుంచి కానివ్వండి నేను రాజకీయాల్లో వచ్చిన దగ్గర నుంచి కూడా నాకు సహకరించిన పేర్లు అయితే ప్రతి ఒక్కరికి చెప్పలేకపోతే పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు నాకు చాలా నా వెనుక ఉంటూ వెన్నంటూ ఉంటూ నడిపిస్తూ మీరందరూ కూడా వార్డు ప్రజలందరూ ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు అని లేకుండా అటు గాంధీనగర్ బ్రహ్మపురం మూడుగుళ్ళు సెంటర్ వాలు కొబ్బరి తోట అన్ని చోట్ల నుంచి కూడా నాకు మంచి ఈ సపోర్ట్నిచ్చి
వీళ్ళందరూ నా వెనకాలే ఉంటూ నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు. అలా ప్రజల ఆశీర్వాదంతో తప్పనిసరిగా గెలుస్తానని అనుకుంటున్నాను. అయితే ఇంకా చేయాల్సింది చాలా ఉంది, వార్డుకి చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఏది అయిపోయింది చేసేసామని విరవేగట్టలేదు, చేయాల్సింది కూడా చాలా ఉంది. అవన్నీ కూడా నాన్నగారి దృష్టిలో నేను ఇప్పటికే పలుమాలు పెట్టి ఉన్నాను. గాంధీనగర్ పైప్ లైన్, వాటర్ పైప్ లైన్ అనేది గాంధీనగర్లో లేదు. అయితే సెంట్రల్ హైనే స్కూల్ ముందు నుంచి ఆ రోడ్ల నుంచి మెయిన్ రోడ్లోంచి కానీ, లేకపోతే వాటర్ ట్యాంక్ ఉన్న రోడ్డు బాలభవన్ రోడ్లోంచి కానీ ఈ రోడ్లు మొత్తం వేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. అది కూడా బాగా వేయంతో అయ్యే పని. ఇప్పుడు సీసీ రోడ్లు నిర్మాణం ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎవరు షామియానా వేసుకున్నా ఏం వేసుకున్నా పైప్ లైన్ దెబ్బతింటుంది. అలా కాకుండా మెయిన్ లైన్ ప్రతి ఒక్కటి గాంధీనగర్ ప్రతి రోడ్లకి తీసుకెళ్లే దిశగా నేను పనిచేస్తాను. ప్లస్ అలాగే ఇంకొక 7 రోడ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి, వాటిలో ఇంకా 7 రోడ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తానని హామీ ఇస్తున్నాను. చూసారు కదండి, వార్డులో అయితే చిన్న చిన్న సమస్యలు తప్ప ఇప్పటి వరకు ఈయన ప్రభుత్వం వచ్చిన ఈ సంవత్సరాల కాలంలో మ్యాక్సిమం పనులన్నీ పూర్తయినాయి. కొన్ని రోడ్లు డ్రైనేజ్ సమస్య తప్ప మ్యాక్సిమం వర్కులేమీ కంప్లీట్ లేవు, అవి కూడా పూర్తి చేస్తానని చెప్తున్నారు. అదేవిధంగా ఈ జగనన్న కానుకలు నవరత్నాలు కూడా వార్డులో 90% వరకు దాదాపుగా అన్ని పూర్తయినాయి, ఇళ్ల స్థలాల విషయంగా ఫంక్షన్ల విషయంగా పూర్తయని చెప్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండి పబ్లిక్ పోస్టర్. కెమెరామ్యాన్ షరీఫ్తో శశి, పబ్లిక్ పోస్టర్ మచిలీపట్నం. హాయ్ అండి, నేను మీ ఆటో పంచ్ రామ్ప్రసాద్. ఈ పబ్లిక్ పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ అస్గర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ పోస్టర్. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ యాంకర్ సోనియా చౌదరి, ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ పోస్టర్.